పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనము గత కొన్ని రోజులుగా దమ్మ పదం మీద చర్చించుకుంటున్నాము అందులో భాగంగా గత ఎపిసోడ్లలో మనము ఈ ఆరి సత్యాల యొక్క సత్యదర్శనము తర్వాత ధ్యానం ద్వారా సంపూర్ణ జీవిత వికాసం అనేది ఎలా పొందాలి అని చెప్పి మనము చర్చించుకుంటున్నాము ధ్యానం ద్వారా ఎప్పుడైతే మనిషి సంపూర్ణ జీవిత వికాసాన్ని పొంది సమాధి స్టేట్లోకి ప్రవేశిస్తాడో అక్కడ సమాధిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూసుకొని సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సమాధిలో ఏమవుతుందంటే మనిషి ఒక కాలాతీత అవస్థకు వెళ్ళడం జరుగుతుంది తర్వాత గుణాతీత అవస్థకి రూపాతీత అవస్థకి ఇంద్రియాతీత అవస్థకి వెళ్ళాక ఒక శూన్యమైన స్థితిలోకి అహంకారం నుంచి నిరహంకారంలోకి నిరంకారంలోకి ప్రవేశిస్తారు ఇంకా అక్కడ నుంచి అద్వైత స్థితిలోకి కైవల్య స్థితిలోకి వెళ్ళాక మనిషి ఒక దివ్యత్వాన్ని దైవత్వాన్ని సంతరించుకోవడం జరుగుతుంది ఇక అట్లా ఎవరైతే ఒక దైవత్వంతో ఒక దివ్యమైనటువంటి స్థితిలోకి వెళ్తారో వారికి కొన్ని లక్షణాలు రావడం జరుగుతుంది అంటే జనరల్గా మనిషిలో వివిధ రకాల లక్షణాలు ఉంటాయి అంటే జంతు లక్షణాలు ఉంటాయి రాక్షస లక్షణాలు ఉంటాయి మానవ లక్షణాలు ఉంటాయి అదేవిధంగా దైవికమైన లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రకరకాల లక్షణాలు ఉంటాయన్నమాట అయితే మనిషి ఏ లక్షణాలతో జీవిస్తే జీవితం అనేది అటు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా ఒక ప్యూరిఫికేషన్ అనేది జరుగుతా అంటే శరీర శుద్ధి మనశుద్ధి ఈ భావశుద్ధి అనేది ఎంతెంత జరుగుతూ ఉంటుందో ఎప్పుడైతే ధ్యానం నుంచి సమాధిలోకి ప్రవేశిస్తారో అక్కడ ఏమైపోతుందంటే ఒక దైవిక లక్షణాలని సంతరించుకోవడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనిషి దైవిక లక్షణాలకు వెళ్తాడో ఒక గాడ్లీనెస్లోకి వెళ్తాడో అప్పుడు తన దివ్యమైనటువంటి జీవితం అంటే ఒక విధంగా చెప్పాలంటే డివైన్ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు ఈ డివైన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక మనిషి ఒక దైవత్వాన్ని సంతరించుకొని జీవితాన్ని గడుపుతున్నప్పుడు దైవిక లక్షణాలతో మనిషి ముందుకెళ్తాడు వాటిని ఏమంటారంటే బ్రహ్మ విహారాలు అంటారు ఈ బ్రహ్మ విహారాలలో నాలుగు క్వాలిటీస్ ఉంటాయి మొదటిది ఏంటంటే మైత్రి రెండవది కరుణ మూడవది ముదిత నాలుగవది ఉపేక్ష అని నాలుగు క్వాలిటీస్ ఉంటాయి అందులో ఫస్ట్ది ఏంటంటే మైత్రి భావన జనరల్గా ఫ్రెండ్షిప్ ఈజ్ హయ్యర్ దెన్ లవ్ అంటారు అంటే ప్రేమ కంటే కూడా స్నేహం గొప్పది అంటారు ఎందుకు అంటారంటే ఇప్పుడు ప్రేమలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది కొంత ఇవ్వాలి కొంత తీసుకోవాలి కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లవ్లో కానీ ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే కేవలం ఇవ్వడమే ఉంటుంది తీసుకోవడం ఉండదు అంటే ఎప్పుడైతే మనిషి యొక్క చైతన్య వికాసం జరిగి మనిషి యొక్క కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే రేజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మొట్టమొదట ప్రేమ తత్వంలోకి ఎంటర్ అవుతారు ప్రేమ అంటే ఏంటి వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ షేర్ ఇట్ విత్ అదర్స్ అంటే ఏదైతే మన దగ్గర ఉంటుందో దాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం తర్వాత హృదయంలో విషాన్ని తీసేసుకొని అమృతాన్ని పంచడం అంటే ఈ నెగిటివిటీస్ తీసేసుకొని ఎప్పుడైతే భావశుద్ధి అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ తత్వం అనేది వికసిస్తుంది మనిషి లోపల సో ఎప్పుడైతే ఎవరి చైతన్యమైతే హృదయ చక్రానికి వస్తుందో అక్కడ ప్రేమ భక్తి తర్వాత ప్రణవనాదం తర్వాత కరుణ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా సో ఎప్పుడైతే ఈ నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళకి ఇవ్వాలి అంటారు జనరల్గా ప్రపంచంలో ఈ వ్యామోహము ప్రేమ ఒకటే అనుకుంటారు బట్ ఈ మోహం అనేది ఆ తర్వాత ప్రేమ అనేది చాలా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటాయి అనమాట అంటే ఫస్ట్ ఈ ప్రేమ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక ఇష్టంతో మొదలవుతుంది ఆ ఇష్టం అనేది శారీరకంగా ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు హృదయపరంగా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఏదో ఒకటి అట్రాక్ట్ అవుతారు ఆ అట్రాక్ట్ ఏమవుతుందంటే ఆ ఇష్టం అనేది తెలియకుండా ఒక వ్యామోహంలాగా మారిపోతుంది ఈ వ్యామోహం అనేది ఒక బంధము ఒక అటాచ్మెంట్ లాగా స్టార్ట్ అవుతుంది మెజారిటీ పీపుల్ ఈ బంధాలు బంధుత్వాలతోనే ఆగిపోతున్నారు కానీ ప్రేమతత్వంలోకి ఎంటర్ కావట్లేదు సో ఎంతవరకు అయితే ఈ యొక్క ఇష్టం అనేది వ్యామోహంలాగా మారి మోహం అనేది ఒక ప్రేమతత్వంలోకి ఎంటర్ కాకపోతే ఏమైపోతుందంటే ఆ అటాచ్మెంట్లో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్ రావడం జరుగుతుంది ఆ కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అక్కడ ఒక ద్వేషం వచ్చేస్తుంది ప్రేమ ఉదయించాల్సిన ప్లేస్లో ఒక ద్వేషం వచ్చేస్తుంది ద్వేషం వచ్చేసి ఆ రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఇట్లా మనం ప్రపంచంలో చాలా చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ యొక్క ప్రేమ తత్వం అనేది ఎప్పుడైతే వికసిస్తుందో మనం ఒక వ్యక్తిని నిజంగా మనం ప్రేమించినప్పుడు ఇష్టపడ్డప్పుడు తను తనకి నచ్చినట్టుగా తన జీవితాన్ని మలుచుకోవడానికి మనం ఒక స్వేచ్ఛనివ్వాలి అది పిల్లల విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు ఏ విషయంలో ఎవరి విషయంలోనైనా కావచ్చు మనం ఒక ఇవ్వాలి ఆ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా లవ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది కానీ ఏం చేస్తారంటే చాలామంది కట్టిపడేస్తూ ఉంటారు నేను చెప్పినట్టే వినాలి నేను అన్నట్టే జరగాలి అని ఈ యొక్క అటాచ్మెంట్స్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఆ ప్రేమ కాస్త ద్వేషంలోకి వెళ్ళిపోతుంది ఇట్లా ప్రపంచంలో దాదాపు ఈ లవ్ అఫైర్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి ప్రపంచంలో సో కాబట్టి ఇక్కడ ప్రేమ అనేది ఒక పరిపూర్ణత్వానికి ఎప్పుడైతే వెళ్తుందో ఎప్పుడైతే ఒక స్వేచ్ఛని కోరుకుంటుంది నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే స్వేచ్ఛని కోరుకుంటారో ఆ స్వేచ్ఛ అనేది మనం ఎప్పుడైతే ఇచ్చామనుకోండి వాళ్ళు వాళ్ళ జీవితంలో సంపూర్ణంగా ఎదగలుగుతారు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని తీసుకొని వస్తారు మంచి చెడు తీసుకొని వస్తారు సో ఆ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటటువంటి క్రమంలో ఎవరినైతే మనం ఇష్టపడతామో ఎవరైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క జీవిత వికాసం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ జీవిత వికాసం జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రేమ అనేది స్నేహానికి దారితీస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఒక అది భార్యాభర్తల రిలేషన్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ రిలేషన్ అనేది ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరి జీవిత వికాసానికి ఎవరు అవరోధం కారు తర్వాత ఎవరి యొక్క మానసిక వికాసానికి ఎవరు అవరోధం కాకుండా ఒకళ్ళొకళ్ళు సహకరించుకొని ఇద్దరు సమానంగా సమతతో ఈక్వాలిటీగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అక్కడ ఈ ప్రేమ తత్వం అనేది పెరుగుతుంది ఈ ప్రేమ అనేది మెల్లిమెల్లిగా కొంచెం బయటికి వెళ్ళినప్పుడు స్నేహంలాగా మారుతుంది అయితే ఈ స్నేహం అనేది కూడా ఎలా ఉంటుందంటే ఒక స్టేటస్ అంటే ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నవాళ్ళు కలవకుండా ఒకే రకమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు లైక్ మైండెడ్తో ఉన్నవాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు స్పిరిచువల్ పరంగా కావచ్చు ఎలాగైనా పర్లేదు ఒక అభిరుచులు ఒక ఐదారు అభిరుచులు జరిగినాయంటే వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ అవుతూ ఉంటుంది దీనికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి ప్రేమకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి స్నేహానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్నేహం అనేది ఎప్పుడైతే ఇంకా బాగా వికసిస్తుందో అది మైత్రి భావనకు వెళ్తుంది మరి మైత్రి అంటే ఏంటి మనం జనరల్గా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు స్టేటస్ పొజిషన్ కులము మతము ఈ ప్రాతిపదికన స్నేహం చేస్తాం మనం ఏదో ఒకటి మ్యాచ్ అయితేనే స్నేహం చేస్తాం లేకుంటే చెయ్యం కానీ ఈ యొక్క మైత్రీ భావనలోకి వచ్చాక అంటే ఎవరి యొక్క కాన్షియస్నెస్ అయితే విశుద్ధి చక్రానికి వస్తుందో అక్కడ వాళ్ళకి మైత్రి భావనతో ఉంటారు ఈ మైత్రి అంటే ఏంటి అంటే విశ్వ వసుదైవ కుటుంబకం అనే కాన్సెప్ట్తో జీవించేవాళ్ళు అంటే సమస్త మానవాళి యొక్క స్నేహాన్ని కోరుకునేవాళ్ళు సమస్త మానవాళి యొక్క కళ్యాణాన్ని కోరుకునేవాళ్ళు తర్వాత లోక కళ్యాణం కోసం జీవించేవాళ్ళు వీళ్ళు మైత్రీ భావనలోకి వస్తారు ఇక్కడ వీళ్ళని ఏమంటారంటే కళ్యాణ మిత్రులు అని అంటారు అనమాట ఇందులో జ్ఞానులు వస్తారు సత్పురుషులు వస్తారు మానవతామూర్తులు వస్తారు తర్వాత ఉద్యమకారులు వస్తారు విప్లవకారులు వస్తారు వీళ్ళంతా కూడా ఈ కోవకి చెందిన వాళ్ళు అంటే వీళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక పని చేశారంటే కే ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాకుండా సర్వ మానవాళి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పనులు చేస్తారు సో వాళ్ళని ఏమంటారంటే మిత్రులు అంటారనమాట అంటే వీళ్ళు వాళ్ళ యొక్క జీవిత యొక్క వికాసం చేసుకొని శారీరక వికాసంతో మానసిక వికాసంతో హృదయ వికాసంతో వాళ్ళ జీవితాన్ని ఒక పరిపూర్ణత్వానికి ఒక సంపూర్ణత్వానికి తీసుకొని వచ్చి ఒక జ్ఞానాన్ని పొంది ఆ యొక్క జ్ఞానాన్ని పంచేటటువంటి క్రమంలో రకరకాలమైనటువంటి సాధనాలని కనిపెట్టి ధ్యానం ద్వారా యోగం ద్వారా భక్తి ద్వారా వేరే వాళ్ళకి గైడ్ చేసుకుంటా తము అభివృద్ధి చెందినట్టు వేరే వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి త తర్వాత వాళ్ళు కూడా ఒక జీవిత వికాసాన్ని పొందాలి తర్వాత మానసిక వికాసాన్ని పొందాలి అని చెప్పి ఒక సద్భావనతో ఒక సత్సంకల్పంతో ఎవరైతే ఈ యొక్క విశ్వ కళ్యాణానికి లోక కళ్యాణానికి ఉపయోగపడతారో వాళ్ళు మైత్రీ భావనతో ఉంటారనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే మైత్రి భావన అంటే విశ్వమానవ ప్రేమ అన్నట్టు అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రేమకి వాళ్ళ యొక్క స్నేహానికి వాళ్ళ యొక్క తత్వానికి ఎల్లలు ఉండవు కేవలం మనుషులే కాదు జంతువుల పట్ల ప్రకృతి పట్ల చెట్ల పట్ల ప్రతి ఒక్క మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి పట్ల ఒక 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 స్నేహభావం ఒక మైత్రీ భావన దీన్ని ఇంకొక విధంగా చెప్పాలి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క జ్ఞానోదయం స్థితిని పొందుతారో అంటే ఎవరైతే ఎన్లైటైన్మెంట్లో ఒక స్టెప్ అన్న ముందుకేస్తారో వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి జీవి కూడా తన నుంచి వేరు కాదు అనుకుంటారు ఎందుకంటే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఏంటంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారనమాట ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఏ చెట్టుని చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏ జంతువుని చూసినా కానీ అది కూడా నా స్వరూపమే అది నా నుంచి వేరు కాదు అని చెప్పి ఒక భావనలో ఉంటారనమాట దీన్ని ఏమంటారంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్కి వెళ్ళిన వాళ్ళకి ఏమైపోతుందంటే వీళ్ళు ఈ యొక్క విశ్వం యొక్క స్నేహ భావనతో ఉండడం విశ్వం యొక్క విశ్వం యొక్క నియమాలతో జీవించడం తర్వాత ఈ విశ్వం ఏర్పరిచినటువంటి ధర్మంతో జీవించడం ఇలా జీవించినప్పుడు ఏమైపోతుందంటే ఒక విధంగా చెప్పాలంటే వన్ గ్లోబ్ వన్ హ్యుమానిటీ అనమాట అంటే ప్రపంచం ప్రపంచమంతా ఒకటే మానవత్వం అంతా ఒకటే మానవాళి అంతా ఒకటే అని చెప్పి ఎవరైతే విశ్వ మానవ కళ్యాణం కోసం తర్వాత ప్రతి జీవి యొక్క డెవలప్మెంట్ కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ యొక్క మైత్రి భావనతో ఉంటారు అంటే ఇవన్నీ స్టేజెస్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ స్టేజెస్ ఇప్పుడు జీవితంలో ఏదైనా కానీ మన నుంచి మొదలవుతుంది అది ప్రేమ కానీ స్నేహం కానీ భక్తి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఒక వ్యక్తి నుంచి మొదలైంది సమాజపరం అయిపోతుంది అంతే కానీ సమాజపరమైనది వ్యక్తిగతం కాకు కాకుండా వ్యక్తి నుంచే మొదలవుతాయి ఏదైనా కానీ మార్పు కానీ స్నేహం కానీ ప్రేమ కానీ మన నుంచి మొదలు కావాలి మొదలైపోయింది ఆటోమేటిక్గా అది మనం వేరే వాళ్ళకి పంచుతూ ఉంటాము మన దగ్గర లేనిది ఏది పంచలేం ఎదుటి వాళ్ళకి మన దగ్గర ఏమన్నా ఉంటేనే ఎదుటి వాళ్ళకి పంచుతాం కాబట్టి ఫస్ట్ మనం రిచ్ కావాలి చాలామంది ఏం చేస్తారంటే సమాజాన్ని చూసి సమాజం మారదు మనుషులు ఇంతే ఇలాగే ఉంటారు అని అంటారు కానీ సమాజం అంటే ఎవరు మనుషులే కదా మనిషి మారితే సమాజం మారుతుంది వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది కుటుంబం మారితే ఆటోమేటిక్గా దేశకాల పరిస్థితులు మారుతూ ఉంటాయి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది వ్యక్తి నుంచి మొదలు కావాలి అక్కడ ఇక్కడ ఎట్లయితే మొదలవుతుందో అప్పుడు అది సమాజపరమైపోతుంది ఏదైనా కానీ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇండివిజువల్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఎక్స్టెండ్స్ ద సొసైటీ ఎట్ లార్జ్ అని అంటారు పరివర్తన అనేది వ్యక్తి నుంచి మొదలు కావాలి ప్రేమ అనేది కూడా వ్యక్తి నుంచి మొదలు కావాలి వ్యక్తి నుంచి మొదలైంది ఎప్పుడైతే సమాజపరం అయిపోతుందో ఆటోమేటిక్గా మనిషి ఈ యొక్క మైత్రీ భావనలోకి వస్తాడు ఈ మైత్రి భావనలోకి వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క లోక కళ్యాణం కోసం తర్వాత విశ్వ కళ్యాణం కోసం తను వర్క్ చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళలో గౌతమ బుద్ధుడు ఓషో తర్వాత పరమశివుడు కానీ శ్రీకృష్ణుడు కానీ తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానందుడు జిడ్డు కృష్ణమూర్తి సో వీళ్ళంతా కూడా ఇలా ఈ కోవకి చెందిన వాళ్ళు అంటే వీళ్ళకి తన మన పర భేదం ఉండదు కులమత విభేదాలు ఉండవు అందరినీ సమతతో సమానత్వంతో ఒక మానవత్వంతో అందరినీ దగ్గర తీసి వాళ్ళకి వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని పంచడం ఎల్లలు లేకుండా జ్ఞానాన్ని పంచడం అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఇట్లా ఉండేవాళ్ళు మైత్రి భావనలోకి వస్తారు ఇది ఫస్ట్ క్వాలిటీ అంటే ఇప్పుడు బ్రహ్మ విహారాలని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఈ విశ్వంలో ఒక శక్తి ఉంది మూడు రకాల శక్తులు ఉంటాయి ఒకటేంటంటే క్రియేషన్ క్రియేషన్కి సృజనకి ఇచ్చినటువంటి పేరు బ్రహ్మ ఆ శక్తికి ఇచ్చినటువంటి పేరు బ్రహ్మ అంటే ఒక శక్తి ఒక అంటే భగవంతుడి శక్తి మూడు విధాలుగా డివైడ్ అయిపోయి ఈ విశ్వాన్ని నడిపిస్తోంది అందులో ఫస్ట్ది ఏంటంటే బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటంటే క్రియేషన్ సృజనకి ఇచ్చినటువంటి పేరు ఇది శక్తి అంటే ఈ బ్రహ్మ యొక్క క్వాలిటీ ఏంటంటే మైత్రి అనంతమైన మైత్రితో అనంతమైన కరుణతో అనంతమైన ముదితాభావంతో అనంతమైన ఉపేక్షా భావనతో ఈ యొక్క విశ్వం అనేది నడుస్తూ ఉంది సో ఆ బ్రహ్మకి ఇచ్చినటువంటి ఆ క్రియేషన్కి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ఇది బ్రహ్మ అంటారు ఆ తర్వాత సెకండ్ ఏంటంటే ఏదైతే సృష్టించబడుతుందో అది మెయింటైన్ చేయబడుతుంది అంటే పాలన చేయబడుతుంది ఆ శక్తికి ఇచ్చినటువంటి పేరేంటంటే విష్ణు ఇక మూడోది ఏదైతే ఒక డిటోరియేషన్కి వస్తుందో తర్వాత ఏదైతే ఒక అది లయం చేయబడుతుంది ఆ శక్తికి ఇచ్చినటువంటి పేరేంటంటే మహేశ్వరుడు ఈశ్వరుడు సో కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు వీళ్ళు వ్యక్తులు కాదు ఇది శక్తి అంటే ఈ విశ్వశక్తే ఇన్ని రూపాలుగా డివైడ్ అయిపోయి ఈ విశ్వాన్ని నడిపిస్తోంది ఇప్పుడు పుట్టేవాళ్ళు పుడుతున్నారు తర్వాత బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు టైం వచ్చినప్పుడు చనిపోతున్నారు ఇదంతా ఎలా జరుగుతోంది అంటే ఈ ఈ యొక్క శక్తి అనేది ఇన్ని రకాలుగా పనిచేస్తోంది కాబట్టి వీటిని ఏమన్నారంటే బ్రహ్మ విహారాలు అని చెప్పి అంటారనమాట సో బ్రహ్మ అనేటటువంటి శక్తి ఇన్ని రకాల లక్షణాలతో ఉంటుంది సో ఎవరైతే ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో అంటే జ్ఞానోదయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఈ క్వాలిటీస్ అనేవి వస్తాయి అంటే ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క క్వాలిటీస్ అనేవి ఉన్నాయి కానీ విత్తన రూపంలో ఉన్నాయి ఈ యొక్క శరీరం మనసు యొక్క నెగిటివిటీస్ కింద పడి ఈ చెత్త చెదర అంతా మనసులో పెట్టుకోవడం వల్ల వాటి వాటిలో ఈ చెత్తలో చెత్తలా కలిసిపోయినాయి అవి కూడా వికాసం అనేది పొందట్లేదు అనేక జన్మల నుంచి వాటి యొక్క వికాసం అనేది జరగట్లేదు సో ఎప్పుడైతే మనము ఈ మానవ జన్మ వచ్చాక ఎప్పుడైతే ఒక ధర్మ మార్గంలో సత్య మార్గంలో వచ్చి జ్ఞానాన్వేషణ సత్యాన్వేషణ ఎప్పుడైతే చేస్తామో సో ధ్యానం ద్వారా శరీర శుద్ధి మనశుద్ధి భావశుద్ధి ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ యొక్క లక్షణాలు అనేవి వికసిస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఈ లక్షణాలు ఎప్పుడైతే వికసిస్తాయో అప్పుడు ఏమైపోతుందంటే మనిషి యొక్క దైవత్వానికి ఎంటర్ అవుతాడు దాంట్లో మొట్టమొదటి ఏంటంటే మైత్రి భావన ఈ మైత్రి భావనతో ఎవరైతే ముందుకెళ్తారో ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే కరుణ ఎవరి హృదయం అయితే బాగా సెన్సిటివ్ అయిపోతుంది అంటే ధ్యానం ద్వారా సాధన ద్వారా ఏమైపోతుంది అంటే హృదయం అనేది పవిత్రమైపోతుంది హృదయం అనేది ఎప్పుడైతే పవిత్రం అయిపోతుందో ఆటోమేటిక్గా ఒక ఆ హృదయంలో నుంచి ఒక ధార వచ్చేస్తుంది ఒక కరుణ ఒక శీతలమైనటువంటి ధార బయటకు వస్తుంది దాన్ని ఏమంటారు అంటే కరుణ అంటారు అంటే ఇప్పుడు ఈ అర్షడ్ వర్గాలు ఉన్నాయి కామక్రోధ లోపమోహ ఈర్ష ద్వేషాలు ఉన్నాయి ఈ యొక్క కామం అనేది రూపాంతరం చెందినప్పుడు అది ఒక ప్రేమలాగా మారుతుంది తర్వాత కోపం అనేది రూపాంతరం చెందినప్పుడు కరుణలాగా మారుతుంది అట్లాగే ఒక్కొక్క అరిషడ్ వర్గం అనేది రూపాంతరం చెందినప్పుడు ఒక్కొక్క మంచి క్వాలిటీ లాగా మారడం జరుగుతుంది అట్లాగే కోపం అనేది ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో అప్పుడు కరుణ అనేది వచ్చేస్తుంది ఈ కరుణా భావనతో జీవించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని తమ దుఃఖంలాగా భావిస్తారు ఎదుటి వాళ్ళు ఏదైనా బాధపడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా స్పందిస్తున్నప్పుడు ఆ స్పందనతో వీళ్ళ హృదయం అనేది మమేకం అయిపోతూ ఉంటుంది అక్కడ ఒక జీవి బాధపడుతుంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళకు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది తెలియకుండానే సో ఎప్పుడైతే ఆ పెయిన్ అనేది వీళ్ళు అనుభవిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఒక కరుణ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి ఏదైనా హెల్ప్ చేయాలి తర్వాత వాళ్ళకి ఏదైనా మనము నుంచి మనం బయటికి తీసుకురావాలి అని చెప్పి ఒక కరుణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు కావచ్చు ఓషో కావచ్చు రకరకాల ఎన్లైటెడ్ మాస్టర్స్ వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు భూమి మీద వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం అనేది నెరవేర్చుకున్నారు అంటే ఆ జ్ఞానోదయాన్ని పొందారు తర్వాత రకరకాలమైనటువంటి ధ్యాన పద్ధతులను ఇచ్చారు దాని తర్వాత ఎన్నో రకాల పుస్తకాలు రాశారు వాళ్ళ పర్పస్ అనేది అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంకా ఎంతోమంది మనుషులు దుఃఖంలో ఉన్నవాళ్ళని బాధల్లో ఉన్నవాళ్ళని చూసి అయ్యో నేను ఇంత ఆనందకర స్థితిని పొందాను ఇంత జ్ఞానాన్ని పొందాను వీళ్ళంత ఎంత దుఃఖంలో ఉన్నారు అని చెప్పి ఒక కరుణతో ఒక జాలితో ఏం చేస్తారంటే వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువులు కూడా మనకి రెండు రకాల గురువులు ఉంటారు ఒకళ్ళని బోధిసత్వులు అంటారు ఇంకోటి అర్హంతాస్ అంటారు ఈ బోధిసత్వులలో ఎలా ఉంటారంటే వాళ్ళు వాళ్ళు చేరాల్సిన గమ్యం చేరిపై వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేర్చుకున్న తర్వాత కూడా ఇంకా ఒక కరుణతో ఈ ప్రపంచంలో అనేక మంది హింస దుఃఖము బాధలు ఇవన్నీ చూసి వాళ్ళు చెలించిపోతారు అరే మనుషులంతా ఇంట్లో బాధల దుఃఖాల్లో ఉన్నారు వీళ్ళకి మనం హెల్ప్ చేయాలా వీళ్ళని మనం దీని నుంచి బయటికి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కరుణతో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది అదేవిధంగా అరిహంతాస్ ఉంటారు ఈ అరిహంతాస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు చాలామంది మనకి ఎన్లైటెడ్ మాస్టర్స్ భూమి మీద ఉంటారు కానీ అందరూ బయటికి రారు కొంతమంది మాత్రమే వస్తారు అంటే ఎవరైతే సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనలాగా వీళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు ఒక కరుణతో వాళ్ళకొక జ్ఞానాన్ని పంచేయాలని బోధిసత్వాస్ అంటారు అరిహంతాస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళకి ప్రపంచాన్ని పట్టించుకోరు వాళ్ళది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు సో ఇట్లా ఒక కరుణా భావనతో ఎవరైతే ముందుకొచ్చి వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి మనం ఏదన్నా హెల్ప్ చేయాలి తర్వాత ఎదుటి వాళ్ళతో మనం ఏదన్నా వాళ్ళకి ఒక ఒక జ్ఞానాన్ని పంచాలి అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా ఈ సమాజంలోకి వచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేరుస్తారన్నమాట సో ఇది ఇలాంటి వారిలో గౌతమ బుద్ధుడు వస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు కానీ తర్వాత రామకృష్ణ పరమహంస తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్లైటెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ యొక్క స్టేజ్ని దాటిన వాళ్ళే కాబట్టి ఈ యొక్క కరుణా భావనలోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే వేరే వాళ్ళ దుఃఖాన్ని తమ దుఃఖంలాగా భావించి హృదయ స్పందనతో ఒక ప్రేమతో వాళ్ళకి మనం సహాయం చేస్తామన్నమాట ఎలాంటి హర్డల్స్ నుంచి అయినా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక జ్ఞాన మార్గాన్ని సత్య మార్గాన్ని చూపిస్తారనమాట ఇది ఒక సెకండ్ బ్రహ్మవిహారం అంటే ఈ యొక్క విశ్వంలో ఉండేటటువంటి యొక్క బ్రహ్మ చైతన్యం కూడా అనంతమైన కరుణతో అంటే వాళ్ళ పట్ల ఎవరైనా ఒక అపకారం చేసినా వీళ్ళు మాత్రం ఉపకారమే చేస్తారు అంటే వాళ్ళని ఎవరైనా ద్వేషించినా వీళ్ళు మాత్రం ప్రేమిస్తూనే ఉంటారు వాళ్ళ మీద ఎవరైనా కోపాన్ని తాపాన్ని పెంచుకున్నా వీళ్ళు మాత్రం ఎప్పుడు కరుణనే చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక దైవిక లక్షణము ఎవరైతే ఈ యొక్క జ్ఞానోదయ స్థితికి వెళ్తారో ఎవరైతే ఆత్మజ్ఞానం యొక్క స్థితికి వెళ్తారో వాళ్ళకి తప్పకుండా ఈ క్వాలిటీస్ అనేవి వస్తాయి కరుణ అనేది తప్పకుండా వస్తుంది సో ఎవరైతే ఈ యొక్క కరుణతో ముందుకు వెళ్తారో నెక్స్ట్ ఏంటంటే ముదిత అంటారు ముదిత అంటే ఏంటంటే దీని ఏమంటారు ప్రీతి ప్రమోదం అనమాట ప్రీతి ప్రమోదం అంటే ఏంటి జనరల్గా ఎవరైనా సొసైటీలో ఎవరైనా బాగా డెవలప్ అవుతుంటే తర్వాత బాగా ముందుకెళ్తుంటే ఎక్కువ కాలం ఎక్కువ మంది ఏం చేస్తారంటే జలస్గా ఫీల్ అవుతారు అంటే ఈర్షతో ఉంటారు అంటే ఈర్ష అనేది ఎందుకు వస్తుంది మనిషికి అసలు ఈర్ష అనేది ఎందుకు వస్తుంది ద్వేషం అనేది ఎందుకు వస్తుంది అంటే మన దగ్గర లేనిదేదో ఇతరుల దగ్గర ఉంది సో మన మనం పొందలేనిదేంటో ఇతరులు పొందుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా జలస్ వచ్చేస్తూ ఉంటుంది కానీ ఎవరైతే ఇటు ప్రాపంచికంగా అటు ఆధ్యాత్మికంగా అల్టిమేట్ గోల్కి రీచ్ అయిన వాళ్ళకి ఈ జలస్ అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ప్రపంచంలో మనం ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా ఎన్ని పదవులు అలంకరించినా ఎంత కంఫర్ట్స్తో ఉన్నప్పటికీ కూడా ఇదన్నీ అశాశ్వతమైనవి కాబట్టి ప్రాపంచికంగా జీవించే వాళ్ళు ఈ జలస్తో ఉండడం అనేది అది సహజం ఎందుకంటే ఇక్కడ ప్రాపంచిక అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిన వాళ్ళు ఒక స్టేజ్కి రీచ్ అయిన వాళ్ళు జ్ఞానోదయాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఆలోచిస్తారనమాట ఇప్పుడు అన్నిటికంటే హయ్యెస్ట్ ఫామ్ ఏంటి మనిషి సాధించాల్సినటువంటి హయ్యెస్ట్ గోల్ ఏంటంటే జ్ఞానోదయమే కదా అది సాధించాక ఇంకే గోల్స్ ఏముంటాయి ఇంకా ఇక ప్రాపంచిక అట్రాక్షన్స్ వాళ్ళని ఏమి అట్రాక్ట్ చేస్తాయి చేయలేవు కాబట్టి వాళ్ళు ఒక హయ్యెస్ట్ స్టేజ్లో ఉంటారు అంటే మానవజాతి యొక్క మానవజాతి పొందాల్సినటువంటి హయ్యెస్ట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ ఈర్షా దేశాలు ఇవన్నీ ఏముండవు అప్పుడు వాళ్ళకి వాళ్ళకేముంటుందంటే ముదిత ఉంటుంది ముదిత అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఆనందకరమైన సుఖకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ ఆనందంలో వీళ్ళ ఆనందాన్ని వెతుక్కోవడం ఇది కూడా ఒక హైయెస్ట్ ఫామ్ ఆఫ్ క్వాలిటీ అనమాట ఇలా ఉండాలి అంటే ఏం కావాలంటే మనిషి ఈ యొక్క అహంకారాన్ని జయించాలా తర్వాత కామ క్రోధ లోపమోహ ఈర్షా ద్వేషాలను ఎవరైతే జయిస్తారో ఎవరైతే ఇంద్రియాతీత అవస్థకు వెళ్తారో వాళ్ళకి ఈ క్వాలిటీ వస్తుంది ముదిత అనేది సో ఎప్పుడైతే ఈ యొక్క ముదితా భావనతో ఎప్పుడైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా కంప్లీట్గా ఒక పాజిటివ్ అప్రోచ్లోకి వచ్చేస్తారనమాట సో వాళ్ళని వాళ్ళ ముందుకొచ్చి ఎవరైనా వాళ్ళని తిట్టినా డైరెక్ట్గా దూషించినా వాళ్ళ తిట్లు కానీ వాళ్ళ దూషణ కానీ వీళ్ళు అంటుకోకుండా ఉంటారు అంటే ఎలా ఉంటారంటే ఒక విధంగా చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా బురదలో కమలంలాగా ఉంటారు అసలు ప్రపంచంలో ఏ జంతువుకి ఏ జీవికి లేనటువంటి మనిషికి భగవంతుడు పెట్టినటువంటి పెద్ద టెస్ట్ ఏంటంటే అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే అట్రాక్షన్స్ ఉంటాయి కామక్రోధ లోభాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రాపంచిక అట్రాక్షన్స్ ఉంటాయి ఆడ మగ అనేటటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి మధ్యలో నుంచి మనిషిని సృష్టించి ఈ మనిషిని వీటన్నిటికీ డిటాచ్మెంట్తో ఉంటూ అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో ఉంటూ మనిషి ఒక జ్ఞానోదయాన్ని మోక్షాన్ని పొందాలి ఇది భగవంతుడు మనిషికి పెట్టినప్పుడు పెద్ద టెస్ట్ మరి ఇన్ని రకాల అట్రాక్షన్స్ మధ్యలో మనిషి ఎలా పొందాలి జ్ఞానోదయాన్ని ఎలా తను డిటాచ్గా ఉండగలడు అని చెప్పి మనకి ధర్మపదలో కావచ్చు రకరకాల ధర్మ ధర్మగ్రంథాల్లో శాస్త్రాల్లో కూడా దీని గురించే వర్ణించడం జరిగిందనమాట భగవద్గీతలో కావచ్చు ఈ దీని గురించి చెప్పడం జరిగిందనమాట ఇది ఒక పెద్ద టెస్ట్ ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది సో ఎవరైతే ఈ యొక్క అశాశ్వతమైన తత్వాన్ని అర్థం చేసుకొని శాశ్వతమైన తత్వంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దీని నుంచి ఒక డిటాచ్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలనే ఉంటుంది తర్వాత మనము ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభాలకి లోనైనా ఇంకా అవి కావాలనిపిస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి మనస్సు యొక్క స్వభావం ఏంటి ఎవరైతే మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మనసు ఏం చేస్తుంది దాన్నే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది అనుభవించిందాన్నే ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటుంది దానికి తృప్తి అనేది లేదు ఎందుకు లేదు అంటే ఈ యొక్క ప్రాపంచికంలో మనసు తిరుగుతున్నంతసేపు దానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది రాదు ఎందుకు రాదంటే ఇది కూడా అశాశ్వతమైనవి కాబట్టి ఈ అశాశ్వతమైన వాటివి ఎంత అనుభవించినా దాంట్లో తృప్తి అనేది రాదు మరి మనసు తృప్తి ఎక్కడ చెందుతుంది ఎందుకు మనిషిని మనసు అనేది ఇన్ని రకాలుగా తిప్పుతూ ఉంటుంది దీనికి వల్ల దీని వెనకాల రహస్యం ఏంటి అంటే మనస్సు కూడా వెతుకుతూ ఉంటుంది అంటే డబ్బులో ఆనందం ఉందా సంబంధాల్లో ఉందా అట్రాక్షన్స్లో ఉందా కామంలో ఉందా క్రోధంలో ఉందా ఈర్షలో ఉందా తర్వాత పదవులలో ఉందా ప్రపంచిక అట్రాక్షన్స్లో ఉందా అని ఒక్కొక్క దాంట్లో వెతుకుతూ ఉంటుంది ఈ యొక్క అట్రాక్షన్స్లో ఆకర్షణ ఉందా ఎక్కడ ఎక్కడ సంతృప్తి దొరుకుతుంది మనసుకి అని చెప్పి అది వెతుకుతూ ఉంటుంది అనమాట ఈ వెతికేటటువంటి క్రమంలో దానికి ఎక్కడ తృప్తి చెందదు ఎందుకంటే మనసు అనేది ఒక చోట తృప్తి పడింది అనుకోండి మనసు అనేది ఒక చోట సాటిస్ఫాక్షన్ పొందిందనుకోండి మనిషి ఆధ్యాత్మిక యాత్ర చేయలేడు మనిషి అల్టిమేట్ గోల్ కోసము సర్చ్ చేయలేడు మనసు అనేది ఎక్కడ తృప్తి పడదు కాబట్టి ఇంకా కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని మనిషిని తిప్పుతూ ఉంటుంది జన్మ జన్మల అన్లెస్ అంటిల్ దానికి ఆ పరమ సత్యం అనేది దొరకనంత కాలం మనసు అనేది తృప్తి చెందదు ప్రాపంచిక విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తృప్తి అనేది చెందదు ఎందుకంటే అది కూడా శాశ్వతమైనటువంటి ఆనందం కొరకు వెతుకుతోంది మనసు కాబట్టి మనిషిని పరి పరి విధాలుగా భ్రమింపజేస్తూ ఉంటుంది దానికి కూడా తెలీదు ఎందులో తృప్తి దొరుకుతాయి అది కూడా ఒక అన్వేషణలో ఉంది కాబట్టి మనసు కూడా తిప్పుతూ ఉంటుంది మనిషిని ఇప్పుడు మనం సత్సంగాలకి రావడం రావడానికి కారణం కూడా మనసే ధర్మ ప్రవచనాలు వినడానికి కూడా కారణం మనసే కానీ మనసు అనేది ఎందుకు ఇట్లా తిప్పుతూ ఉంటుంది అంటే దాన్ని అది కూడా ఒక శాశ్వతమైన ఆనందం కొరకు వెతుకుతూ ఉంటుంది శాశ్వతమైనటువంటి తృప్తి కొరకు వెతుకుతూ ఉంటుంది కాబట్టి అది మనిషిని రకరకాలుగా భ్రమింపజేస్తూ ఉంటుంది ఈ భ్రమలకి లోన చేయడం కూడా ఏంటి అంటే అది కూడా ఒక ఒక అజ్ఞానంలో అంధకారంలో ఉంది దానికి గైడెన్స్ లేదు కాబట్టి అది కూడా అంధకారంలో వెతుకుతూ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైతే మనిషి ఒక తనలోనేటటువంటి జ్ఞానదీపాన్ని వెలిగించుకొని ఎప్పుడైతే సమాధి స్టేట్లోకి ప్రవేశించి ఒక స్టేజ్కి రీచ్ అవుతాడో అప్పుడు ఈ క్వాలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ ముదిత అనేటటువంటి క్వాలిటీలో వచ్చాక ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనిషి ఒక తత్వంలోకి ఎంటర్ అవుతాడు అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అట్రాక్షన్స్ అన్నిటినీ అధిగమించి ఒక ఉన్నతమైన స్థితి ఒక ఆనందకరమైన స్థితిలో ఉంటాడు కాబట్టి ఏది చూసినా కానీ తను ప్రలోభపడడు భ్రమి భ్రమించడు ఎందుకంటే మనసు పరిధిని దాటిపోతాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ యొక్క ముదితా భావన వచ్చేస్తుంది అంటే వేరే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటే చూసి వాళ్ళ సంతోషంలో వీళ్ళ ఆనందాన్ని వెతుక్కోవడం ఒకవేళ వేరే వాళ్ళు బాధల్లో కష్టాలు ఉన్నారని చూసి వాళ్ళ పట్ల ఒక కరుణా భావన అరే వీళ్ళు ఇలా ఉండద్దు వీళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అని ఒక భూతదయతో కరుణతో ముందుకెళ్తారు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ త్రీ క్వాలిటీస్ ఎవరైతే దాడతారో లాస్ట్ క్వాలిటీ ఏంటంటే సమతా భావన ఒక ఈక్వానిమిటీ ఈ సమతా భావన అనేది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫుల్ఫిల్మెంట్కి వస్తుందో ఈ క్వాలిటీ అనేది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్మెంట్కి వస్తుందో అప్పుడు మనిషి సంపూర్ణమైనటువంటి జ్ఞానోదయానికి వెళ్తాడు ఎవరైతే జ్ఞానోదయం పొందేటటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఈ నాలుగు విహారాలతో ముందుకెళ్తారనమాట సో ఒక్కొక్క క్వాలిటీ దాటుతున్నప్పుడు ఒక్కొక్క స్థితిని దాటుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క మని మనిషిలో ఉండేటటువంటి యొక్క విహారాలు ఈ యొక్క దైవిక లక్షణాలు అనేవి ఎప్పుడైతే వికసిస్తాయో ఒక్కొక్క బ్రహ్మ విహారాన్ని వికసింపజేసుకున్నప్పుడు అల్టిమేట్గా మనిషి లాస్ట్ ఒక క్వాలిటీ ఏంటంటే దైవిక లక్షణం ఏంటంటే భావన అంటే ఉపేక్ష అంటారు దీన్ని భావన అంటే ఏంటి అంటే జనరల్గా లైఫ్లో మనకి రకరకాల సంఘటనలు జరుగుతాయి మంచి చెడు చీకటి వెలుగు సుఖం దుఃఖం ఇవన్నీ వస్తూ ఉంటాయి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా మనిషి యొక్క లక్షణం ఏంటి మనసు యొక్క లక్షణం ఏంటి అంటే మంచి జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది చెడు జరిగినప్పుడు రిజెక్ట్ చేస్తుంది అయితే ఎవరైతే ఈ యొక్క మంచి చెడుని సమానంగా స్వీకరిస్తారో అంటే మంచి కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది అదేవిధంగా చెడు కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది ఇది దాని యొక్క ఇంటెన్సిటీని ఎవరైతే అర్థం చేసుకుంటారో తర్వాత మంచి చెడులకి అతీతంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఒక భావనలోకి వస్తారనమాట సో ఈ సమత్వం అనేది ఎట్లా ఉంటుంది వాస్తవానికి ఎవరైతే సమతా భావనలోకి వస్తారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి జ్ఞానోదయంలోకి వెళ్ళిన వాడు దీన్నే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే స్థితప్రజ్ఞ అంటాడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే స్థితప్రజ్ఞని సాధించడమే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం సమత్వాన్ని సాధించడమే ప్రతి ధ్యాని యొక్క లక్ష్యం ఒక విధంగా చెప్పాలంటే అంటే సమత్వం అనేది ఎవరికైతే వస్తుందో సమతాభావం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎట్లా ఉంటారంటే సమ్యక్ భావంలోకి వస్తారు ఒక సచ్నెస్ ఒక తదాత భావనలోకి వస్తారనమాట వాళ్ళని ఎవరైతే ఒక స్వీకార భావంలో ఒక సచ్నెస్లోకి వస్తారో వాళ్ళని ఏమంటారంటే తదాగతుడు అని అంటారు అందుకే బుద్ధుడు ఏమంటారు తథాగత గౌతమ బుద్ధ అని అంటారు ఎందుకు తథాగతుడు అంటే వాళ్ళు ఒక ఉపేక్షా భావనలోకి సమతా భావనలోకి ఒక సమత్వంలోనికి ఈక్వానిమిటీలోనికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్కి వెళ్ళిపోతుంది అన్నమాట అంటే జనరల్గా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడి జీవితంలో మనము రకరకాల సంఘటనల్ని మనం చూసినప్పుడు రకరకాల ఇన్సిడెంట్స్ని చూసినప్పుడు ఆయన ఒక్కొక్క సంఘటనని ఎలా ఫేస్ చేస్తున్నాడు అంటే మంచి జరిగినప్పుడు తను ఎలా ఉంటున్నాడు తర్వాత తన పట్ల ఒక వ్యతిరేకత ఒక ద్వేషభావం వ్యక్తం చేసే వారి పట్ల ఆయన ఎలా ఉంటున్నాడు తర్వాత రెండు స్థితులని సమానంగా ఎలా స్వీకరిస్తున్నాడు వాస్తవానికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా సంతోషంగా ఆనందంగా స్వీకరించడం అది ప్రతి మనిషి జీవితంలో కామన్గా జరిగేది కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ సుఖాన్ని అందరూ స్వీకరిస్తారు కానీ దుఃఖాన్ని ఎంతమంది స్వీకరిస్తారు ప్రతికూల పరిస్థితులను ఎంతమంది సమత్వంగా స్వీకరిస్తారు ఎంతమంది సమానంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ధ్యాని ప్రతి క్షణము తన్ని తాను టెస్ట్ చేసుకోవాలన్నమాట సాధన చేస్తున్న వాళ్ళు ఏంటి అంటే సరే అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మనసు అనేది సహజంగా సమానత్వంలో ఉంది కానీ ప్రతికూలం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్క మెడిటేటరు ప్రతి నిమిషం దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ప్రతి ఒక్క క్షణంలో మనం ఎలా ఉంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి శరీరం శరీరంలో వచ్చేటటువంటి రకరకాల నెగిటివ్ నెగిటివిటీస్కి సంబంధించినటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి కొన్ని ప్రతికూల అనుభవాలు వస్తాయి కొన్ని అనుకూలమైన అనుభవాలు వస్తాయి కొన్ని ఎట్లా ఉంటాయి అంటే కొన్ని ప్లెజెంట్గా ఉంటాయి కొన్ని అన్ప్లెజెంట్గా ఉంటాయి సో ఈ ప్లెజెంట్గా అనుభవాలు వచ్చినప్పుడు శరీ మనస్ అనేది ఎలా ఉంది అన్ప్లెజెంట్ వచ్చినప్పుడు మనస్ అనేది ఎలా ఉంటుంది సో ఈ రెండింటిని సమానంగా స్వీకరిస్తోందా లేదా సో ఆటోమేటిక్గా ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఈ అనుభవాల విషయంలోనే తెలిసిపోతూ ఉంటుంది అంటే కొంచెం బాధలు వచ్చినా నొప్పులు వచ్చినా ఏదొచ్చినా కానీ అబ్బాయి ఇది ఎంతకాలం ఉంటుంది ఇంకెంతకాలం ఈ నొప్పులు బాధలతో ఉండాలా ఇంకెప్పుడు మనకు ఆనందకరమైన స్థితి వస్తుందని మనసు ఎప్పుడు ఉన్న స్థితిని ద్వేషిస్తూ ఉంటుంది లేని దాన్ని కోరుకుంటూ ఉంటుంది అంటే ఒక పట్ల అటాచ్మెంట్ అంటే నేను నాది అనుకునే దాని పట్ల ఆసక్తి ఇది వద్దు అనుకునే దాని పట్ల ఒక ద్వేషం ఈ యొక్క రాగద్వేషాలతో ఒక విధంగా చెప్పాలంటే మనసు అనేది సతమతం అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లా రాగద్వేషాల మధ్యలో సతమతమైపోయేటటువంటి ఈ మనసుని ఒక స్థితప్రజ్ఞలో తీసుకురావడం ఒక సమత్వంలో తీసుకురావడం అనేది ఒక విధంగా చెప్పాలంటే సాధకుడికి చాలా కష్టమైనటువంటి పని ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు కూడా ఈ స్థితిని పొందలేకపోతున్నారు అంటే ఇప్పుడు అంతరంగికంగా ఏదైతే మనకి మార్పు వస్తుందో అంతఃకరణ శుద్ధి అయితే ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు మాత్రమే వ్యవహారిక జగత్తులో జరిగేటటువంటి సంఘటనల పట్ల ఒక సమత్వ భావనతో ఉంటారు అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము ఒక పది మందిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామని కాదు బయట ప్రపంచంలో ఈ యొక్క వ్యవహారిక జగత్తులో భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవిస్తున్నాము ఎంత సమత్వంతో జీవిస్తున్నాము ఎంత స్థితప్రజ్ఞతో జీవిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తి ధ్యానంలో ఎదుగుతున్నాడా లేదా అనడానికి ఒక కొలమానం ఒక యాడ్స్టిక్ ఏంటి అంటే వ్యవహారిక జగత్తులో తన ప్రవర్తన తన నడక తన నడవడిక ఎలా ఉంది ఇప్పుడు చాలామంది లైఫ్స్ మనం తీసుకుంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు బట్ పర్సనల్ లైఫ్ తీసుకున్నప్పుడు టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఆచరించేదానికి ఎలాంటి ఎలాంటి డిస్క్రిమినేషన్స్ చాలా కనబడతాయి మనకి అంటే వాళ్ళు చెప్పేది ఒకటైతే ఆచరించేది ఒకటి ఉంటుంది కనబడేది ఒకటి ఉంటుంది వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఒకలాగా ఉంటే పర్సనల్ లైఫ్ ఇంకోలాగా ఉంటుంది సో కాబట్టి ఇంత డిఫరెన్సియేషన్తో మనుషులు బ్రతకద్దు మనం ఏదైతే చెప్తామో దాన్ని ఆచరించి అనుభవించి చెప్పాలి సో ఏదైతే మనము బయట ఫోకస్ చేస్తున్నామో అది మన జీవిత విధానం అయి ఉండాలి సో ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఎప్పుడైతే ఈక్వల్గా సరిసమానంగా ఉంటుందో అప్పుడు మనిషికి ఒక స్థిత ప్రజ్ఞలోకి వస్తాడనమాట ఇప్పుడు ఏదైనా కానీ చెప్పినంత ఈజీ కాదు ఆచరించడం అనేది సో కొంతమంది చదివి చెప్తారు కొంతమంది ఆచరించి చెప్తారు కొంతమంది ఎక్కడో విని చెప్తారు ఈ చెప్పడంలో కూడా రకరకాల యాంగిల్స్లో చెప్తా ఉంటారు బట్ నేనేమంటాను అంటే ఏదైనా కానీ మనం అనుభవించి చెప్పాలి అనుభవించి చెప్పిన దాంట్లో ఆ యొక్క మాధుర్యం అనేది ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కానీ విని చెప్పడము చదివి చెప్పడంలో అది టోటల్గా డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది అది మన పర్సనల్ లైఫ్ని ప్రొజెక్ట్ చేయదనమాట అంటే ఎప్పుడైతే మనం ఆచరణ యోగ్యంగా ఏదైతే మనం చెప్తున్నామో ఆచరణాత్మకంగా ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని అనుభవించి చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ కానీ దాంట్లో ఉన్న సత్యం కానీ ఆ యొక్క ధర్మం కానీ ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అది మనకి కనబడతా ఉంటుంది వీళ్ళు చెప్పేది సత్యం అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఆచరణ లేకుండా కొంతమంది తీరీపరంగా చెప్తా ఉంటారు బట్ దానివల్ల ఏమైపోతుందంటే అది వాళ్ళకు ఉపయోగపడదు ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగపడదో తెలియదు కానీ వాళ్ళకైతే ఉపయోగపడదు సో కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రతి ధ్యాని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ సమత్వంలోకి రావడమే మంచి జరిగినా చెడు జరిగినా సమానంగా స్వీకరించి ఒక సమతా భావనతో ఒక స్వీకార భావంతో తదాత భావనతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఏమైపోతారంటే ఒక దైవత్వాన్ని పొందుతారు సో ఈ నాలుగు బ్రహ్మ విహారాలు ఈ నాలుగు దైవిక లక్షణాలు ఎవరి లోపలైతే వస్తాయో వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వారై ఉంటారన్నమాట సో గౌతమ బుద్ధుడు దీని మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితోన కలవాలి అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి క్వాలిటీస్ మన లోపల ఉంటేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతుంది లేకుంటే కాదు అదేవిధంగా మనం ఈ విశ్వశక్తితో కానీ తర్వాత ఈ దైవత్వంతో కూడా మనం మమేకం కావాలంటే దానిలాగా మనం అయిపోవాలా లేకపోతే ఎట్లా కలుస్తారు వన్నెస్ అనేది ఎట్లా వస్తుంది అద్వైతంలోకి ఎట్లా వెళ్తారు అది కలవకపోతే కాబట్టి ఇక్కడ ఒక మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఎవరు ఎవరిలాగా అయితే అవ్వాలనుకుంటున్నామో వాళ్ళల్లో ఉండే క్వాలిటీస్ మన లోపల రావాలి మనం బుద్ధత్వాన్ని పొందాలనుకుంటే బుద్ధుడు కావాలనుకుంటే తప్పకుండా బుద్ధుడిలో ఉండేటటువంటి లక్షణాలు మన లోపల రావాలి ఆ బుద్ధత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మన లోపల ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా మనం దాంతో ఒకటైపోతాం ఆ యొక్క పరమసత్యంతో ఒకటైపోతాం సో కాబట్టి ఎప్పుడైతే మనిషి ఒక ధ్యానం నుంచి సమాధి స్టేట్లోకి ఎంటర్ అవుతాడో సమాధి నుంచి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతాయో అప్పుడు మనిషి సంపూర్ణమైనటువంటి ఒక జ్ఞానోదయాన్ని పొందుతాడు వీళ్ళనే ఏమంటారంటే సమ్యక్ సంబుద్ధుడు అని అంటారనమాట అంటే జ్ఞానోదయంలో కూడా బ్యాలెన్సింగ్ ఉండాలంటాడు బుద్ధుడు ఓకే లైఫ్లో బ్యాలెన్సింగ్ అవసరమే అంటే మన దృష్టిలో కానీ మాటల్లో కానీ తర్వాత మన కర్మల్లో కానీ మన ఎఫర్ట్లో కానీ మన ధ్యానంలో కానీ జాగృతిలో కానీ బ్యాలెన్సింగ్ ఉండాలి ఇది సహజం జీవితంలో కానీ జ్ఞానోదయం పొందడంలో కూడా సమ్యక్ రూపంలో ఉండాలి అని అంటాడు అనమాట అంటే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే చాలామంది ఈ చిన్న చిన్న గ్లింసెస్ వచ్చాక డివైన్ గ్లిమ్సెస్ వచ్చాక ఇదే అల్టిమేట్ ఇదే అల్టిమేట్ అనుకొని వాళ్ళ యాత్రను ఆపేస్తారు బట్ ఏమైపోతుందంటే కొన్ని రోజులకి ఆ వచ్చినవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే ఏదైతే వచ్చిపోతుందో అది శాశ్వతమైనది కాదు కాబట్టి ఇప్పుడు నిజంగా ఆ పరమసత్యం యొక్క అనుభవం ఎక్కడ జరుగుతుంది అంటే అది ఒక అతీంద్రియ అవస్థ ఆ టైంలో శరీర పరిధి మనసు పరిధి దాటాలా హృదయ పరిధి దాటాలి ఇంద్రియాల పరిధి కూడా దాటాలి అతీంద్రియ అవస్థకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రియాలు కూడా పనిచేయం అక్కడ జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది రియల్ ఎక్స్పీరియన్స్ సో అది వచ్చేంత వరకు కూడా మనిషి యొక్క యాత్ర అనేది ఇంకా నడుస్తూ ఉంటుంది అనమాట కానీ చాలామంది ఈ యొక్క చిన్న చిన్న అనుభవాలు రాగానే ఇదే ఫైనల్ అనుకొని వాళ్ళు యాత్ర అనేది ఆపేస్తారు సో అలా ఆపడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని అర్థం చేసుకోలేకుండా జీవిస్తున్నారనమాట సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్కి వెళ్తామో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వాలిటీస్ అనేవి వస్తాయి అంటే ఒక వ్యక్తి మనము ఒక గురువుని ఎలా గుర్తుపట్టాలి నిజంగా ఈ వ్యక్తి జ్ఞానోదయం పొందాడా లేదా అని మనం ఎలా గుర్తుపట్ట అంటే తప్పకుండా వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటాయి అంటే వాళ్ళని చూడగానే మనకు అనిపిస్తుంది ఏంటి అంటే ఆహా ఈ వ్యక్తి సంథింగ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ పొందాడు ఆ ఫేస్లో కానీ గెస్చర్స్లో కానీ మాటల్లో కానీ ఆ కళ్ళల్లో కానీ మనకి ఆ యొక్క డివినిటీ అనేది కనబడుతుంది దైవత్వం అనేది కనబడుతుంది వాళ్ళు ఏది మాట్లాడినా ఒక సత్యమే మాట్లాడతాడు వాళ్ళు ఏ పని చేసినా ఒక ధర్మబద్ధంగా చేస్తారు వాళ్ళు ఏ పని చేసినా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు సో ఇట్లా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మ జ్ఞానులు అంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ పదంలోకి ఎంటర్ అయిన వాళ్ళు అనమాట ఈ బ్రహ్మ పదంలోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఇగో ఈ నాలుగు లక్షణాలు వస్తాయి అంటే అల్టిమేట్గా ఒక స్థితప్రజ్ఞలోకి ఒక సమత్వంలోనికి వస్తారనమాట ఎవరైతే ఈక్వానిమిటీలోకి సమత్వంలోనికి ఒక సమతా భావనలోకి వస్తారో ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా వాళ్ళని చెలింపచేయలేదు ఈవెన్ ఇంతెందుకు మరణం కూడా చాలామందికి ఆ ప్రపంచంలో మనుషులందరికీ పెద్ద భయం ఏంటంటే మరణం యొక్క భయం ఈ మరణం యొక్క భయంతోనే మనుషులు రకరకాల పనులు చేస్తూ ఉంటారు దాని నుంచి తప్పించుకోవడానికి బట్ అల్టిమేట్గా ఎవరికైనా పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు ఏదో ఒకనాడు మరణం అనేది వస్తుంది అది మామూలు వ్యక్తికైనా వస్తుంది ఒక బుద్ధ పురుషుడికైనా వస్తుంది కానీ అలాంటి మరణం కూడా వాళ్ళని చెల్లింపజేయలేదు ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారనమాట సో ఎప్పుడైతే మనిషి ఆ స్టేజ్కి వెళ్తాడో ఎప్పుడైతే మనిషి ఆ స్టేజ్కి రీచ్ అవుతాడో అప్పుడు ఏమైపోతుందంటే మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యుని కూడా దా దాటి ఒక అమృతమయ స్థితిలోకి వెళ్తారు ఒక డివైన్ ఎలిగ్జర్లోకి వెళ్తారనమాట డివైన్ ఎలిగ్జర్లోకి తర్వాత డివైన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క క్వాలిటీస్ అనేవి ఎప్పుడైతే వికసిస్తాయో వాళ్ళు ఏమవుతారంటే విశ్వనరుడు అయిపోతారనమాట ఈ విశ్వనరుడు అయిపోయినప్పుడు ఏంటి అంటే విశ్వనరుడు కావడం అంటే ఏంటి విశ్వమానవ ప్రేమతో ఉండడం అంటే ఏంటి అంటే వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు వాళ్ళు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ దేశంలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ అది యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు యూనివర్సల్గా ప్రతి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో వాళ్ళని ఏమంటారంటే విశ్వనరుడు అని అనమాట అంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఒక కులానికో ఒక మతానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా సర్వమానవాళి దాన్ని స్వీకరిస్తారు అంటే ఎవరైతే వాళ్ళు చెప్పినటువంటి సత్యాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతారు దాంట్లో ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది తర్వాత ఆ యొక్క రిజల్ట్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు పుట్టి దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికీ ఆయన ఇచ్చినవంటి జ్ఞానం అనేది ఇప్పటికీ రిలవెంట్ ప్రజెంట్ సొసైటీకి చాలా రిలవెంట్గా ఉంటుంది ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్గా ఉంటుంది అది శాశ్వతంగా ఉంటుంది సనాతనంగా ఉంటుంది దానికి పాత కొత్త అని ఏముండదు ఏ కాలం వచ్చినా ఈ ఆధునిక యుగమైనా పురాతన యుగమైన ఏ యుగమైనా ఏ యుగం నాటి మనుషులకైనా అది తప్పకుండా జ్ఞానం అనేది పనిచేస్తూ ఉంటుంది అది జ్ఞానంలో ఉన్న గొప్పతనం అనమాట కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు భూమి మీద వాళ్ళు చనిపోయారు అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం అనేది ఇంకా జీవించి ఉంది ఎందుకంటే మనిషికి మరణం ఉంటుంది కానీ జ్ఞానానికి మరణం ఉండదు ఇప్పుడు ప్రపంచంలో మనిషి తనతో ఏంటి రెండే రెండు వస్తాయి మనతో ఇంకేమీ రాదు రెండే రెండు వస్తాయి ఒకటి ధ్యానంలో ఉన్నప్పుడు మనం ధ్యానం అనేది అల్టిమేట్గా వెళ్ళనప్పుడు ధ్యానం అనేది ఫుల్ఫిల్మెంట్కి వెళ్ళనంత కాలం మన సాధనా సంపత్తి మనతో వస్తుంది నెక్స్ట్ లైఫ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇంకా ఇంకొక విధంగా చెప్పాలి అంటే మనం జ్ఞానాన్ని పొందితే మన జ్ఞానం అనేది విస్తరిస్తూ ఉంటుంది ఇంక ఇంతే ఇంత ఇంతకంటే మనతో వచ్చేది ఏమీ ఉండవు కాబట్టి మనిషి మరణం అనేది వచ్చి ప్రపంచంలో ఏదైతే నేను నాది అనుకొని మనం పట్టుకొని ఉంటామో వాటన్నిటినీ లాగేసుకుంటుంది నేను నాది ఏదైతే పట్టుకొని ఉంటామో అన్ని అన్నిటి నుంచి దూరం చేసి మనల్ని తీసుకెళ్ళిపోతుంది మరణం అనేది మరణం కూడా లాక్కెళ్ళలేని సంపదని మనం సంపాదించుకోవాలి అంటే ఆ సంపద అనేది ఎలా ఉంటుంది అంటే మరణం కూడా దాని నుంచి మనకు మనల్ని దూరం చేయలేదన్నమాట అలాంటి సంపద ఏంటి అంటే జ్ఞానం ఒకటి సత్యము రెండవది ధర్మము మూడవది జ్ఞానం నాలుగవది ఏంటంటే జ్ఞానద్వయం సమ్యక్ సంబుద్ధుడు కావడం సో ఈ యొక్క సంపద అనేది ప్రపంచంలో ఏ శక్తి కూడా మన నుంచి విడదీయకుండా శాశ్వతంగా మనం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అది మనతో ఉంటుందన్నమాట అలాంటి సంపద సంపాదించుకోవాలి దీన్నే ఏమంటారంటే దైవిక సంపద అంటారు సంపద రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రాపంచికంగా మనం సంపాదించుకునే డబ్బు ధనము ఆస్తులు పాస్తులు ఇది ఒకటి ప్రాపంచికం ఇది మరణం వచ్చి తీసేసుకుంటుంది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక టైం వచ్చినప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా ఇది కాకుండా దైవికమైన సంపద ఉంటుంది డివినిటీతో వచ్చేటటువంటి ఒక ఐశ్వర్యం ఉంటుంది దాన్ని సంపాదించుకోవాలి ఐశ్వర్యం అంటే ఏంటి అంటే ఈశ్వరుడి ద్వారా ప్రసాదింపబడేది శాశ్వతంగా ఉండేటటువంటి సంపద అది ఏంటంటే దైవిక సంపద ఆ దైవిక సంపద ఏంటంటే ఈ నాలుగు దైవిక లక్షణాలు తర్వాత జ్ఞానోదయము ఆ పరమసత్యంతో ఒకటైపోయి జీవించడము దైవత్వంతో జీవించడము తర్వాత మనం దైవిక లక్షణాలతో జీవించడము కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఈ సమత్వాన్ని పొందడమే ఎప్పుడైతే ఈ భావన సమత్వము ఈక్వానిమిటీ ఈ స్థితప్రజ్ఞ వస్తుందో అప్పుడు మీ యొక్క ధ్యానం అనేది పరిపూర్ణత్వానికి చేకూరుస్తుంది పరిపూర్ణత్వాన్ని తీసుకొస్తుంది అప్పటిదాకా ఇంకా అసంపూర్ణం అన్నట్టే సాధన అనేది కాబట్టి దీన్ని ఎవరైతే సాధిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఇదే లైఫ్లో జ్ఞానోదయాన్ని పొందుతారు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల గురించి తర్వాత ఈ నాలుగు రకాల క్వాలిటీస్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత ఏ జ్ఞాని అయినా ప్రపంచంలో ఏ జ్ఞాని అయినా ఏ సత్పురుషుడైనా ఈ క్వాలిటీస్ ఉంటేనే అతడు జ్ఞాని అన్నట్టు లేకపోతే కాదు కాబట్టి ఒక ఒక వ్యక్తి తన జ్ఞానోదయాన్ని పొందాడా లేదా అనడానికి మనం ఎట్లా ఒక కొలమానం ఒక యాడ్స్టిక్ ఏంటి అంటే తప్పకుండా వాళ్ళ లోపల ఈ క్వాలిటీస్ అనేవి ఉంటాయి తప్పకుండా వాళ్ళు ఈ యొక్క లక్షణాలతో జీవిస్తారు ఆ యొక్క దైవత్వం అనేది మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మనము ఒక గురువుని సెలెక్ట్ చేసుకునేటటువంటి క్రమంలో కానీ ఒక గురువు దగ్గర వెళ్ళేటటువంటి క్రమంలో కానీ మనము ఈ ప్రాతిపదికన మనం గురువుని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని చూడగానే మనకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగా భగవంతుడు శరీర ధారణ చేసి ఈ భూమి మీదకి వస్తే ఈయనలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది ఆయన యొక్క జ్ఞానాన్ని మనం వింటున్నప్పుడు ఆ అమృత వాడి మనం వింటున్నప్పుడు నిజంగా మన అమృతాన్ని ఆస్వాదిస్తే ఎంత ఆనందం వస్తుందో అంతకంటే ఎక్కువ ఆనందం వస్తూ ఉంటుంది ఆ యొక్క వాళ్ళు ఏది మాట్లాడినా సత్యం మాట్లాడతాడు ఏది ఏది పని చేసినా ధర్మబద్ధంగా చేస్తూ ఉంటారు తప్పకుండా వాళ్ళలో ఈ నాలుగు క్వాలిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క నిర్వాణ పదంలోకి వెళ్ళాక ఈ యొక్క జ్ఞానోదయం స్థితికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ క్వాలిటీస్ అనేవి అందరిలో వస్తాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ దైవిక లక్షణాలని పెంపొందించుకోవడానికి దైవికమైనటువంటి సంపదని సంపాదించుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా కృషి చేయాలా ఇది వస్తేనే జీవితం అనేది సంపూర్ణత్వాన్ని ఒక పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది అని చెప్పి గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని కూడా దీన్ని సంపాదించాలి దీన్ని సాధించాలా ఇది సాధించడానికే జీవితం అనేది వచ్చింది కాబట్టి మీరంతా కూడా ఈ విధంగా సాధన చేయండి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి కాబట్టి నా మాటలు ఎంత శ్రద్ధగా ప్రేమగా విన్నారో మీ అందరికీ కృతజ్ఞతలు